కొంతమంది ముఖ్య నేతలు పోటీ చేశారు. లాడ్వాలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ కూడా లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా వారు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక రెజ్లర్ వినేష్ పొగాట్ వచ్చేసి మొదటగా లీడ్లో ఉన్నారు, వారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దనే వారు చాలాసేపు వేచి చూశారు, కానీ కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం వారు వెనుకంజ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారు వెంటనే అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక చాలామంది అంటే ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ పుంజుకుంటూనే వస్తుంది. 28 స్థానాల్లో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 39 నియోజకవర్గం నేషనల్ కాన్ఫరెన్స్ ఆ పార్టీ కూడా ఆధిక్యంలో ఉంది. 8 స్థానాల్లో పీడీపీ, 3 ఇతరులు కూడా వారు ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం కదా ట్రెండ్స్ చూసుకుంటే మరికొద్ది గంటల్లోనే ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఎవరు లీడ్లో ఉంటారు, ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత టఫ్ ఫైట్లోనే ఉన్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒకవేళ బీజేపీ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వారిని తాము తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా హర్యానాలు కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విశ్లేషణ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ఇందులో ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆప్ సంబంధించినటువంటి విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లో పోటీ చేశారు, 2 రాష్ట్రాల్లో కీలకంగా ప్రచారాలు చేశారు. కీలకమైనటువంటి నేతలందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆప్ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. అయితే నవీన్, ఎక్కడ కూడా ఆప్ ఖాతా తెరవకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? గతంలో జరిగిన అరెస్ట్ల నేపథ్యంలోనే ఈ ప్రభావం కేజ్రీవాల్కి ఈ ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? అంటే పొలిటికల్ సంబంధించినటువంటి ఈక్వేషన్ చూసుకుంటే ఆప్కి ఆ 2 రాష్ట్రాల్లో అంతవరకు బలం అనేది లేదు. కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఆ పోటీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి. ఇద్దరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నేతలందరూ కూడా ఆ ప్రచారాలు పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఆప్కి అంత బలం కూడా లేదు. అంటే పంజాబ్తో పాటు ఢిల్లీ 2 రాష్ట్రాల్లో ఎక్కువ బలం ఉంది. దాంతోపాటు హర్యానా విషయం చూసుకుంటే మాత్రం హర్యానాలో కేవలం ఒక 10-20% వరకే ఆప్కి కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతలు కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఆప్ కూడా వెనుకంజులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ లీడ్లో ఉంది. ఒకసారిగా తలకిందులు ఈ యొక్క రిజల్ట్స్ కూడా చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 2 పార్టీల నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒకరు చెప్పుకుంటా వస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నవీన్, ఇక హర్యానా ఏ ఇప్పుడు మరింత డిస్కషన్కి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్న సినారియాలో రకరకాల మార్పులు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ మార్పులు వచ్చి కాంగ్రెస్ ఏమైనా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కాంగ్రెస్ సంబంధించిన విషయం చూసుకుంటే మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడ్స్ కావచ్చు, మొదటగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 2 రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఫలితాలే దేశ రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఉన్నాయని స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. విశ్లేషకులు కూడా అదే అంచనా వేశారు. అంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంకా బలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంచనా కూడా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతానికి ఫలితాలు సరళి చూస్తుంటే ఆప్ పెద్దగా ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యాన్ని కనబరచడం లేదు. హర్యానాలో బోణీ కొడితే తద్వారా దేశం మొత్తం విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనలకు హర్యానా ప్రజలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి మరి.
కాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది, బీజేపీ లీడ్లోకి వచ్చింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా అధికారానికి 46 సీట్లు అవసరం. ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లోనూ వెనుకబడి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. బీజేపీ కేవలం 23 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చక ఆ తర్వాత కొంచెం వెనకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో హంగొచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీ కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాశ్మీర్లో ఎన్సీ